హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగీతస్ కిచెన్. ఈరోజు నేను రవ్వతో ఉప్మా రవ్వతో దోశలు ఎలా చేసుకోవాలనేది చూపించబోతున్నాను అండి. అండ్ చాలా ఈజీగా అండ్ చాలా తొందరగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అనమాట ఇది. అండ్ చాలా టేస్టీగా చేయండి. ఫస్ట్ ఒక కప్ ఉప్మా రవ్వ తీసుకోవాలి. అండ్ ఒక హాఫ్ కప్ వరకు బియ్య పిండి తీసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు మైదా పిండి తీసుకోవాలి. కొద్దిగా అల్లం ముక్క అండ్ ఒక 2 పచ్చిమిరపకాయలు ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర అండ్ పంచదార చేసుకున్న మజ్జిగ ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఒక 1 టేబుల్ స్పూన్ పాలు వేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. అంటే బాగా గట్టిగా రాకుండా బాగా గట్టిగా రాసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక 15 మినిట్స్ కలిసిపోయి ఉంటుంది. తర్వాత దాంట్లో వాటర్ వేసుకోవాలి. ఇది చాలా పలచగా పెట్టుకోవాలండి ఈ పిండిని. అండ్ మనం దోశలు వేసేటప్పుడల్లా పిండిని కలుపుకుంటూ వేసుకోవాలి. దోశలు అనేది ఈ విధంగా కలుపుకోవాలి. చాలా పలచగా చేసుకోవాలి పిండిని. నార్మల్గా మనం దోశ పిండి ఉంటుంది కదా, ఆ విధంగా కాకుండా చాలా పలచగా చేసేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా పలచగా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఉండాలి పిండి అనేది. అండ్ తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఇలా కొంచెం వాటర్ చల్లేసి ఈ దోశలు అనేది ఈ విధంగా ప్యాన్ మీద వేసుకోవాలండి ఈ పిండి అనేది. ఈ రవ్వ దోశ అనేది చాలా ఈజీ ఫ్రెండ్స్. మనకి తొందరగా చికెన్ కావాలి అనుకున్నప్పుడు ఈ విధంగా పిల్లి నానబెట్టేసుకొని చేసుకోవచ్చు చికెన్ నెట్స్లో. అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఇప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తాను అప్పుడు నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది అనమాట. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ ఈ దోశలోకి మనకి కొబ్బరి పచ్చడి కానివ్వండి, పల్లీల చట్నీ కానివ్వండి, ఇంకా వేరే టమాటో చట్నీ కానివ్వండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ నేను పల్లీ చట్నీ తీసుకున్నాను. పల్లీ చట్నీ ఏ విధంగా చేసానండి నేను ఇక్కడ చూపిస్తున్నానండి. ఫస్ట్ నేను ఒక పల్లీ తీసుకుని ఈ విధంగా వేసుకున్నాను అన్నమాట. అది వేగాక ఒక 2 టేబుల్ స్పూన్లకి నేను శనగపప్పు తీసుకున్నాను. దాన్ని కూడా ఈ విధంగా ప్యాకింగ్ చేసుకోవాలి, వేసుకోవాలి. ఆ తర్వాత వీటిని కొంచెం చల్లారాక మిక్సీ జార్లో వేసుకుని అందులో ఒక 3 నుంచి 4 వరకు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం ఈ విధంగా వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా రావాలి అన్నమాట. గ్రైండ్ చేసుకోవాలి. అనుకుంటున్నానండి
అంతే ఫ్రెండ్స్, ఈ చట్నీ రెడీ అయిపోయింది కదా. అండ్ ఎంతో ఎమ్మిగా అండ్ ఎంతో టేస్టీగా ఉండే రవ్వ దోశ అనేది తయారైపోయింది. సో మీరు కూడా ఇందులో ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ నా ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవాలంటే నేను ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో అప్పుడు నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.